హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఇప్పుడైతే మేము ఉత్తేజ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళామండి, ఎందుకంటే ఉత్తేజ్కి 4 డేస్ హాలిడేస్ అని చెప్పారు. సో ఇంటికి తీసుకొద్దామని చెప్పి అందరం వెళ్ళాము. అప్పటికే లంచ్ టైం అయిపోయింది, లంచ్ టైం కూడా దాటిపోయింది అనమాట, అంటే 2:30 అలా అయిపోయింది టైం. అయితే చాలా లేట్ అయిపోయింది పిల్లలతోని. సో ఇంకా బయట ఎక్కడైనా తినేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకెక్కడ తిందామని ఆలోచిస్తే మాకు దగ్గరలో మీ కడుపు నిండా శ్రీవాణి గారి హోటల్ ఉంది కదండి, అది ఐడియా వచ్చిందనమాట. సో అక్కడ ఇంకా మేము వెళ్ళి తినలేదు కదా అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్దాము సరదాగా అని అనుకున్నాము. సో అక్కడికి అయితే ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు దగ్గరలోనే కాబట్టి పెద్ద టైం అయితే పట్టలేదు, అప్పటికి 2:45 అలా అయిందనమాట. సో ఇంకా ఇదేనండి హోటల్కి వెళ్ళే వే అనమాట. సో ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము, చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్, ఇదే మీ కడుపు నిండా హోటల్ అనమాట. పైన ఫస్ట్ ఫ్లోర్ హోటల్ అయితే ఉంది. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ అయితే క్లోజ్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి క్లోజ్ చేశారా, లేకపోతే నార్మల్గా మొత్తానికి క్లోజ్ చేసినట్టయితే అక్కడ లేదు, ఫర్నిచర్ అంతా కూడా ఉంది. హాలిడేస్ కాబట్టి ఏదన్నా ఇప్పుడు టెంపరీగా క్లోజ్ చేశారేమో అని అనుకున్నాము. ఏదేమైతేనే మాకైతే చాలా డిసప్పాయింట్గా అనిపించింది అనమాట, అప్పటికే ఆకలితో ఉన్నాం కదండి. సో నెక్స్ట్ మండీ హోటల్ అని అక్కడ దగ్గరలోనే ఉంది, సో అక్కడ కూడా వెళ్ళాము, అది కూడా క్లోజ్ అయిపోయిందండి. అంటే మేము వెళ్ళిన టైం అలాంటిది అనుకుందామా అంటే అప్పటికే అది క్లోజ్లో ఉందని చెప్పేసి చెప్పారనమాట. సో అంటే ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము, అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది హోటల్, పైకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట అది కూడా క్లోజ్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి అంత మాట్లాడుకొని, సరే ప్యారడైజ్ ఉంది కదా అని, మాకు చాలా దూరం అండి, దగ్గర దగ్గర ఒక 1/2 అవర్ పైనే పడిందనమాట మనకి మణికొండ నుంచి వెళ్ళడానికి. సో ఇంకా అయినా తప్పలేదు, ఆ టైము అప్పటికే 4 అయిపోయింది, అంటే మణికొండలో ఉన్నప్పుడే 4 అయిపోయిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి 4:30, 5 అలాగా అయిపోద్దని అనుకున్నాము. సో ఇంకా అక్కడే మనకి ఏ టైం అయినా సరే ఫుడ్ దొరుకుతుందని అక్కడికైతే వెళ్ళిపోయామనమాట అందరూని. చూసారు కదండి ఇదే ప్యారడైజ్, ఇప్పుడైతే మనం ప్యారడైజ్కి వచ్చేసాము. ఆల్రెడీ నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం ప్యారడైజ్కి వెళ్ళి ఫుడ్ అయితే తింటూ ఉంటాము. సో ఇప్పుడు అందరం వచ్చారన్నమాట ఫస్ట్ టైము. సో మనకి ఇక్కడ ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్ అంటారండి, చాలా బాగుంటుంది అంటారు. నాకైతే ఇక్కడ సూప్ చాలా బాగా నచ్చిందండి, హాట్ అండ్ సూర్ సూప్ తాగితే సూపర్గా ఉంటుంది, ఈ టేస్ట్ ఇంకెక్కడ రాదండి. అలాగే ప్యారడైజ్ బిర్యానీ కూడా బాగుంటుంది, ఈ టేస్ట్ కూడా మనకి ఇంకెక్కడ రాదు. మేము లాస్ట్లో పార్సిల్ తీసుకున్నాము, అంటే ఇంట్లో ససి ఉన్నాడనమాట, సో పట్టుకెళ్దామని చెప్పేసి పార్సిల్ తీసుకున్నాము. కానీ అది కూడా దీనంత టేస్ట్ లేదండి, వెళ్ళి కూర్చొని అక్కడ తింటేనే ఈ ప్యారడైజ్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది, మనకి పార్సిల్లోని రాదు. అలాగే దీని బ్రాంచెస్ కూడా మణికొండలో కూడా బ్రాంచ్ ఉందండి, అక్కడ కూడా ఈ టేస్ట్ రావట్లేదు అనమాట. సో ఆల్రెడీ మా ఆడబడుచు వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళు చెప్పారనమాట ఇంత టేస్ట్ లేదని చెప్పేసి. సో ఎక్కడ కూడా అంటే మనకి నెల్లూరులో కూడా ప్యారడైజ్ బిర్యానీ బ్రాంచ్ అయితే ఉంది, మరి వీళ్ళదో లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా పెట్టారో ఏంటనేది నాకు క్లారిటీ లేదు. కానీ ప్యారడైజ్ పేరుతో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఎవరైనా ప్యారడైజ్ బిర్యానీ తినాలనుకుంటే ఆ
మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో తినండి, అప్పుడే దీని టేస్ట్ అయితే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మేము బిర్యానీ అంతా లాగించేసాము, అలాగే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి. వచ్చేసి ఆ బయట చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుందండి. ప్యారడైజ్ వాళ్ళు అంటే ఆ బయట కూర్చొని లాంజ్ కానివ్వండి, అన్నీ కూడా సూపర్గా అరేంజ్ చేశారనమాట. కింద కూడా మనకు కూర్చోడానికి అది ఉంటుంది. అంతా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చుతుంది. మేము వచ్చిన ప్రతిసారి ప్యారడైజ్ బిర్యానీ తినేసే వెళ్తాం అనమాట, ఏదో ఒక టైంలో అయితే. సో ఇప్పుడు తినేసాం కదా, బయటకు అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడితో ఈ లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఇంకా హైదరాబాద్ వీడియోస్ అన్నీ కూడా, ఐ మీన్ హైదరాబాద్ నా లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. స్వర్ణగిరి లాగ్ వస్తుంది, అలాగే ఇంకా చాలా లాగ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.